వెంకటేష్ గారికి, మాజీ ఎంపీ గారికి. ఇక్కడ మీరు బంజారా హిల్స్లో ఏదైతే ల్యాండ్కు సంబంధించినది మీ మీద క్రిమినల్ కేసు బుక్ అయితే దాన్ని విత్డ్రా చేయడానికి ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళ ద్వారా చేపించారు. అయితే అక్కడ పోలీసు వాళ్ళు ఒప్పుకోలేదు. నాగేశ్వరరావు గారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారని, ఇప్పుడు ఆయన వేరే కేసులో ఇరుక్కోవడం వల్ల క్రిమినల్ అయిపోయి ఒక రేప్ కేసులో, అదేవిధంగా పరారి, ఇవన్నీ రకరకాల కేసులో ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి అంశాలను ఇక్కడ మీకు మీరు ప్రెస్ మీట్లో చెప్పుకుంటూ ప్రెస్ నోట్ను విడుదల చేశారు. ఎక్కడో ఉన్నారు మీరు, విదేశాల్లో ఉన్నట్లున్నారు. అయితే మీరు చెప్పినటువంటి అంశాలు, ఆ సిఏ గారు చెప్పింది పై అధికారులకు, అదేవిధంగా రకరకాల రాజకీయవేత్తలకు రకరకాలైనటువంటి విషయాలను గురించి మీరు చెప్పడం జరిగింది. ఓకే, అది బహిరంగంగా మనం చెప్పడానికి వీలు కాదు, కానీ ఇంటర్నల్గా జరిగేటువంటి అంశాలు చాలా ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రాజకీయ నాయకులు కానీ. అయితే మీరు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు చెప్పినటువంటి అంశాలను ఒకసారి మీకు గుర్తు చేయాలని ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఏదైతే తుంగభద్ర అనేటువంటి నదులు, మీ యొక్క కంపెనీలు, ఏదైతే ఫార్మాకు సంబంధించిన కంపెనీలు అన్నీ నీళ్లు వదులుతున్నారని, దాన్ని ట్రీట్ చేసి వదలాలని, కెపాసిటీ పెంచుకోవాలని, ఈటీపీ ఎస్టీపీ బ్రహ్మాండంగా పెట్టాలని చెప్పడం జరిగింది మీ యొక్క మీటింగ్స్లో. అయితే అక్కడ భూగర్భ జిల్లాలో ఆ ప్రాంతం అంతా కూడా కొంత ఇబ్బంది అయ్యి తాగడానికి ఇబ్బందులు ఉండేది, అది వాస్తవం. అదేవిధంగా మీ పవర్ ప్లాంట్ నుంచి తెల్లగా పౌడరు కర్నూలు టౌన్లో పడడము వాస్తవం. అయితే దీని మీద మిమ్మల్ని అడిగితే అప్పుడు చెప్పారు మీరు, మా దానికంటే కూడా మురికి నీరు ఏదైతే కర్నూలు నుంచి వస్తుందో దాని ద్వారానే నీళ్లు కలుషితమవుతూ ఉన్నాయి. మిస్టర్ చంద్రబాబు నాయుడు గారితో, సీఎం గారితో అడిగి ఎస్టీపీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని మీరు అప్పుడు మాకు అక్కడ హామీ ఇవ్వడం జరిగింది. ఆ టైంలోనే మీరు కొన్ని చెట్లను నాటారు. ఇంకా తర్వాత మళ్ళీ మొన్న ఒక వేరే మీ ప్రాంగణంలోనే ఇంకొక ఇండస్ట్రీస్కు రావడం, విజిట్ చేయడం జరిగింది. ఇక అది ఒక హిస్టరీ. మీరు చంద్రబాబు గాంధీకి ఎస్టీపీలు చేపించారా, శాంక్షన్ చేపించారంటే ఆ ప్రభుత్వం పోయింది, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు అది ఒక పార్ట్. దేశవ్యాప్తంగా ఎస్టీపీలు లేక, అదేవిధంగా ఈటీపీలు లేక, ఫార్మా పరిశ్రమలు అదేవిధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక ఫ్యాక్ట్. మీరు బీజేపీకి వెళ్ళి మీ యొక్క ఉన్నటువంటి అంశాలను ఇబ్బంది లేకుండా చూసుకొని మీ వ్యాపార అభివృద్ధికి మీరు వెళ్ళారు. తండ్రి బీజేపీ, కొడుకు టీడీపీ. ఇక ఇంకొక అంశాన్ని చెప్పాలి. ఒక కాంట్రాక్ట్ మీరు ఇచ్చినప్పుడు చెట్లు నాటే స్కీము, ఆ స్కీమ్లో ఒక మీకు వ్యక్తిగతంగా ఆ యొక్క వ్యక్తికి, ఎవరైతే అనంతపూర్కు చెందినటువంటి గుంతకల్ చెందినటువంటి నాయుడుకు, మీకు కొన్ని విషయాల్లో పుసక్క మీరు ఆయన మీద ఒక కేసును, క్రిమినల్ కేసును బుక్ చేయడం జరిగింది. తర్వాత ఒక ఎస్సీ ఎస్టీ కేసును బనాయించారు, అది పెట్టి 32 డేస్ మీరు జైలు పంపడం జరిగింది. అయితే ఆ వ్యక్తికి మీతోటి కాంట్రాక్ట్ తప్ప ఎస్సీ ఎస్టీ వాళ్ళతోటి ఎలాంటి వైరం కానీ ఎలాంటిది కూడా లేదు. అయితే అక్కడ జరిగిన సంఘటనల్లో మీ మీద ఆయన కంప్లైంట్ చేయడము, నీళ్ళు అన్నీ కూడా విపరీతమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ప్రజలకు చాలా ఇబ్బంది ఉందని చెప్పి కంప్లైంట్ చేయడంతో ఆయన ఆశించినటువంటి విషయాలన్నీ కూడా మీరు పిలిచి అదంతా ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి మీరు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అది మీరు నైతికంగా కరెక్ట్ కాదనేది, మీ కంపెనీలో మీరు ఒక కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు ఆ కాంట్రాక్టుకు సంబంధించినటువంటివి ఆయన ఫ్రాడ్ ఎలా చేస్తాడు అనేటువంటిది ఒక అంశం. రెండవది, ఆయనకు మీకు రిలేషన్షిప్ ఉంది, ఆయన రావడం చేయడం, గతంలో మీ ఇంటికి కూడా రావడం జరిగింది, మీ కాళ్ళు పట్టుకున్నాడు కాబట్టి మీరు అన్నీ చేసినట్లు నేను భావిస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ మరొక ముఖ్యాంశం ఏంటంటే, ఇక్కడ
అనైతికమైనటువంటి పని ఆయన కూడా చేసిండొచ్చు, చట్టవిరుద్ధమైన పని చేసిండొచ్చు, క్రిమినల్గా వ్యవహరించి ఉంటే ఉండి ఉండవచ్చు. కానీ అక్రమ సంపాదన కోసం కానీ అక్రమమైన ఒక ముసుగులో మిమ్మల్ని ఆయన బ్లాక్మెయిల్ చేసి ఉండి ఉండవచ్చు. కానీ ఆయనకు మీరు ఎస్టీ కేసు పెట్టి జైల్లో పంపడం అనేది సమర్థనీయం కాదేమో అని మీ నైతికతకు కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే ఆయన ఎస్సీ వారితోటి ఎవరితోటి కొట్లాట పెట్టుకోలేదు. నేను అక్కడ మొత్తం అబ్జర్వ్ చేసినటువంటి అంశాలను గమనించుకుంటే మీరు అక్రమ కేసు మీ అధికారాన్ని సద్వినియోగం చేసుకొని పోలీసు వారితోటి ఆ కేసు బుక్ చేయించారు. అలానే మీకు హైదరాబాద్లో కూడా అక్కడ మీకు లోకల్ ఇన్ఫ్లుయెన్స్ చేసిండొచ్చు, హైదరాబాద్లో మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, మీ మీద ఎవరేం చేశారని కూడా అన్నీ కూడా మాకు తెలుసు. ఎంతోమందికి మీరు డొనేషన్ రూపంలో విరాళాలు ఇచ్చారు, ఓకే, మీరు చాలా దానవంతులు గుణవంతులు, ఓకే. రాయలసీమలో రిచెస్ట్ పర్సను ఫార్మా ద్వారా డబ్బులు సంపాదించినటువంటి వ్యక్తులు మీరు. అయితే ఇక్కడ ఆయనకు మిమ్మల్ని జైలు పంపించడం వల్ల మీ మీద కాంపెన్సేషన్కు ఆ కేసుకు సంబంధించినటువంటిది మీ మీద చర్యలు తీసుకోవడానికి ఆయన రివర్స్లో కూడా కేసు ఇస్తే మీ పరిస్థితి ఏంటి? మీ నైతికంగా మీరు చేసింది కరెక్ట్ కాదు, వీలైతే సహాయం చేయాలి, లేకపోతే ఆ విధమైనటువంటి క్రిమినల్ కేసులు పెట్టడం అనైతికము అక్రమము గా మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా ఆ రెండు కేసుల నుంచి క్రిమినల్ కేసు నుంచి మీరు ఆయన తప్పిస్తే బెటర్ అని విజ్ఞప్తి చేస్తూ, మీ అనుభవం వచ్చినటువంటి బంజారాహిల్స్లో పోలీసులు ఏం చేస్తారు అనేది మీకు అనుభవం వచ్చిన తర్వాత మీరు చేసినటువంటిది పోలీసు ద్వారానే లేని కేసులను నువ్వు బుక్ చేయించావు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని మిమ్మల్ని నేను అడుగుతూ ఉన్నాను. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, సామాజిక కార్యకర్తను. అయితే కొంత ఏదో సేవ చేయాలని రావచ్చు, మిమ్మల్ని ఆయన బ్లాక్మెయిల్ చేసి ఉండవచ్చు, కానీ ఆయనకు అంత పెద్ద శిక్ష వేయడం కరెక్ట్ కాదు. ఎన్నో సంవత్సరాలు తిప్పడానికి కోట్లు కోట్లు మీరు చేసిన అభియోగాలు ఏ ఒక్కటి కూడా నిలబడవు. అయినప్పటికీ మీరు ఎందుకంత కక్ష పెంచుకున్నారో ఈయనది కూడా తప్పు అయి ఉండవచ్చు. ఎందుకంటే ఒక లావాదేవీల డబ్బుల కోసం ఏదో రకరకాలుగా ఒక ముసుగులో చేస్తూ ఉంటారు. దీన్ని అర్థం చేసుకొని ఇమీడియట్గా ఏదైతే ఈయన రమేష్ అనేటువంటి వ్యక్తి, రమేష్ నాయుడు, మీరేమో టీజే వెంకటేష్ గారు, నేనేమో వై చెన్నకేశ్వరరెడ్డి, మీ ఇంట్లో కూడా వచ్చాం. వచ్చిన వెంటనే చూశాను ఆ రమేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి మీ కాళ్ళ మీద పడడం. అప్పుడే మీరు ఆయన దయదలిసి ఏదో చేస్తున్నారు. మీరు దేవుడితో సమానంగా ఆయన భావించాడు, అయితే దేవునికే కన్నం పెట్టడానికి ప్రయత్నం చేస్తే మీరు ఊరుకోక జైలు పంపడం జరిగింది. ఇది స్టోరీ. దయవించి కైండ్లీ రిక్వెస్ట్ యూ, చట్టాలనేది రూల్ ఆఫ్ లా అనేది అందరికీ సమానంగానే ఉండాలి. మీరు కాకపోతే ఆయన మీ మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ వెనక్కి తీసుకోవడం కాదు, తీసుకోమని చెప్పి ఒత్తిడి చేసి ప్రలోభాలు పెట్టి తీసుకున్న తర్వాత కేసులు పెట్టడం కాదు, ముందుగానే దాని మీద వాళ్ళు ఆయన చేసేటువంటి అంశాల మీద ఒక స్వతంత్ర సంస్థతోటి దర్యాప్తు చేపించి ఆ విధంగా ఉంటే వీళ్ళందరికీ మీరు డొనేషన్ రూపంలో లక్షల లక్షల డబ్బులు ఇచ్చేదాని బదులు ఆ డబ్బులతోటే ఎస్టీపీ ఏటీపీ అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి వాళ్లకు నీరు సౌకర్యము ఇవన్నీ కూడా కల్పించినట్లయితే మేము అప్రిషియేట్ చేసేవాళ్ళం. అదేవిధంగా మొన్న వచ్చినటువంటి అంశాలు ఎంపీ నిధుల నుంచి ఇస్తారని ఆశించాం. ఒక కర్నూలు నుంచి గొందిపర్లకు ఒక పడవల్లో పోవడం చిన్న చిన్న దాంట్లో పోతూ ఉంటారు. అవి కాకుండా ఒక బ్రిడ్జి అడిగారు, అది ప్రభుత్వ దృష్టి కోసం కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఎంపీ నదుల నుంచి కూడా మీరు దాన్ని స్టార్ట్ చేస్తే మంచిదని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇక అభివృద్ధికి మీరు ఉండవచ్చు, మీ టీజీ వెంకటేష్ అని చెప్పి వాటర్కు సంబంధించినటువంటి ఏదైతే ప్లాంట్ ఉంటాయి ఆ ప్లాంట్ ద్వారా నీళ్లు స్వచ్ఛందంగా అందిస్తారని చెప్తున్నారు. ఏదైతే మీ కంపెనీల ద్వారా కంపెనీల చుట్టుపక్కల 10 కిలోమీటర్ రేడియస్లో వాటర్ ఏ విధంగా ఉన్నాయి, గాలి ఏ విధంగా ఉంది, ప్రజలకు ఏ విధంగా ఉందని ఒక సర్వే చేపించి దానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలని
నేను ఈ వీడియో చేస్తున్నాను. అన్యదా భావించద్దు, అన్యదా భావించకుండా మీ నైతికంగా మీరు మనసులో అబద్ధాలు కాకుండా నిజానిజాలను నిగ్గు తేల్చి అతని మీద కేసు ఉపసంహరించుకోవాలని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. నమస్తే, ధన్యవాదములు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్తే.